అందరికీ నమస్తే అండి. గత ఎన్నికల్లో అంటే గతంలో ఇప్పుడు వరకు జరిగిన ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా ఏకపక్ష తీర్పులు ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక చెత్త రికార్డు సాధించారు, దేశంలోనే వరస్ట్ రికార్డు అన్నమాట. అదేంటంటే కొన్ని కమ్యూనిటీలు ఏకపక్షంగా దూరం అవ్వడం. గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మోర్ దాన్ 25% ఓటు వేశారు. 26% 28% వరకు ఓట్లు వేశారు గత ఎన్నికల్లో. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వైసీపీకి ఓటు వేశారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా టీడీపీకి ఓటు వేశారు. ఒక 22% వరకు రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి ఓటు వేశారు. కాపు సామాజిక వర్గం కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 41%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 45% ఓటు వేశారు. ఒక అరౌండ్ 15% జనసేనకు ఓటు వేసి ఉంటారు గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే సామాజిక వర్గాల వారీగా లెక్కలు వస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం 90% అబోవ్ వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. అంటే కూటమి అభ్యర్థులకే ఓటు వేశారు కమ్మ సామాజిక వర్గం. ఒక ఎన్నికలో ఒక సామాజిక వర్గం ఇంత ఏకపక్షంగా ఓట్లు వేయడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్. ఏ రాష్ట్రంలోనూ ఏ సామాజిక వర్గము కూడా ఇలా ఓట్లు వేయలే. ఈవెన్ కర్ణాటకలో కూడా లింగాయతులు కానీ లేదా గౌడాస్ కానీ ఇంత ఏకపక్షమైన తీర్పు ఇవ్వలేదు. లింగాయతులు మీన్స్ గౌడాసే అనుకుంటలే అక్కడ. అలాగే తెలంగాణలో కూడా వేలమాస్ కానీ రెడ్డిస్ కానీ ఇంకా ఎంత ఏకపక్షంగా తీర్పు ఇవ్వలే. అలాగే గుజరాత్లో కూడా అంటే ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ సొంత కమ్యూనిటీలకి ఇంత ఏకపక్షమైన తీర్పులు ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత ఏకపక్షమైన తీర్పు ఇచ్చారు? కమ్మ సామాజిక వర్గం 90% పైగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు. కమ్మ మాత్రమే కాదు, కాపు సామాజిక వర్గం కూడా, కాపులు కూడా మోర్ దాన్ 80% వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే మోర్ దాన్ 90% వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో వైసీపీ 50-60 వేలు మైనస్తో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థులు. భీమవరం కానీ, ఉండి కానీ, పాలకొల్లు కానీ, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి విశాఖలో కొన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు టీడీపీ కూటమి అభ్యర్థులు 50 వేలకు పైగా మెజారిటీలతో గెలిచారంటే దానికి కారణం ఏమిటి? కాపు సామాజిక వర్గం కూడా ఏకపక్ష తీర్పు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో 90% పైగా కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే కొన్ని నియోజకవర్గాల్లో 80% పైగా కూటమి అభ్యర్థులకు ఓటు వేశారు. అంటే కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కూడా వైసీపీకి వ్యతిరేకంగా కసిగానే ఓట్లు వేశారు. ఈ రెండు సామాజిక వర్గాలను ఏకం చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఆ రికార్డు మాత్రం పవన్ కళ్యాణ్ గారికే వెళ్తుంది, ఆ పేరు మాత్రం పవన్ కళ్యాణ్ గారికే వెళ్తుంది. సో ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి ప్లస్ బీసీలు ఇతర వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇంత కసి రావడానికి కారణం ఏమిటి? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ ఏకపక్ష ధోరణి, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపులు, జనసేన పార్టీ వాళ్ళని వేధించడం, చంద్రబాబు గారి మీద కక్ష సాధింపులు, కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనుకోవడం, టీడీపీ వాళ్ళని ఎక్కడికక్కడ లేకుండా చేయాలనుకోవడం, జనసేన పార్టీ వాళ్ళని చిన్న సాధారణ కార్యకర్తల మీద కూడా ఐటీ కేసులు, సోషల్ మీడియా వాళ్ళని వేధించడం, సిఐడి కేసులు పెట్టడం, సో ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టాయి, కసి పెంచాయి. అంటే నేను చాలాసార్లు చెప్పే వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారంటే వాళ్ళు కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టారు. ఏ సామాజిక వర్గాన్ని వదలలేదు, ఏ ఒక్క వర్గాన్ని వదలలేదు, ఏ వృత్తి వ్యాపారాలని వదలలేదు, ఏ జిల్లాని వదలలేదు, ఏ వనరులను వదలలేదు. ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క చోట కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టారు. టైం వచ్చినప్పుడు కోరికారు కాబట్టి గాయపడి ఇప్పుడు మూలక పడి ఉన్నారు 11 సీట్లు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు నిజం తెలుసుకోవట్లా, అరే మేము ఇన్ని తప్పులు చేసాము, ఇంతమందిని కెలికాము, అందుకని వాళ్ళు కుట్టారని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళకంటూ ఒక రియాలిటీ షో, ఒక ప్రపంచం ఉంటుంది కదా, ఆ ప్రపంచంలోనే ఉండిపోయారు. ఉండిపోయి ఈవీఎంలు మోసం చేసి, ఈవీఎంలు హ్యాక్ చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని అనుకుంటున్నారు తప్ప, అరే మేము ఇలా తప్పులు చేశాము, మేము పాపాలు చేశాము, దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాము అని మాత్రం అనుకోవట్లా. సో అందుకే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పంథాలో ఉంటే, వాళ్ళు ఇప్పటికీ అదే రియాలిటీ షోలో ఉంటే, అవే తరహా ఆలోచనల్లో ఉంటే ఇంకా వాళ్ళ పార్టీని నడపడమే అనవసరం.
పార్టీని మూసేయచ్చు. వాస్తవికతను అంగీకరించలేని పార్టీ, ఓటమిని కారణాలు గుర్తించలేని పార్టీ నిలబడలేదు, నిలబడడం అసంభవం. సో వీళ్ళకి అలవాటే కదా, నేను ఇందాక వేరే వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీళ్ళకి అలవాటే కదా ఒక ప్యాలెస్లో సెట్టింగ్లు వేసుకోవడం, దేవాలయాలు సెట్టింగ్లు వేసుకొని అక్కడే పూజలు చేయడం, లేదా రకరకాల వేషాలు అలవాటే కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీ సెట్టింగు, సీఎంఓ సెట్టింగు, సచివాలయ సెట్టింగు, హైకోర్టు సెట్టింగ్ అన్నీ కూడా ప్యాలెస్లో వేసేసుకొని అన్నీ అక్కడే అక్కడే అసెంబ్లీకి, అక్కడే అవసరమైతే రాజధాని వీరే రిషికొండ ప్యాలెస్ లాంటిది అక్కడ కూడా ఒకటి సెట్టింగ్ కట్టుకొని ఆ రియాలిటీ షోలో ఉండడమే. ఎందుకంటే రియాలిటీ షో అంటేనే సెట్టింగ్లు. సో దానికి సోషల్ మీడియా, దానికి ఎలివేషన్స్ ఇవ్వడానికి అలాగే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే కామెడీ అయిపోద్ది. ఆ పార్టీ నిజాలు తెలుసుకోకపోతే, వాస్తవాలు అంగీకరించలేకపోతే, ఎందుకు ఓడిపోయారనేది తెలుసుకోకపోతే అదే కామెడీలోకి ఉంటారు. ఆ పార్టీలో కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు కూడా, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈవీఎంలు మోసం చేసేయేమో, ఈవీఎంలు హ్యాక్ చేశారేమో అని అనుకుంటున్నారు తప్ప, మేము ఇంతమందిని దెబ్బతీసామో అందుకని వాళ్ళందరూ మాకు దెబ్బ వేశారు అనుకోవట్లా. వీళ్ళు దెబ్బతీశారు, వాళ్ళు దెబ్బ వేశారు టైం చూసి. సో రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని విర్రవీగి అహంకారంతో వ్యవహరిస్తే ఖచ్చితంగా కసిగా ఓట్లు వస్తాయి. ఆ కసిగా ఓట్లు వచ్చాయి కాబట్టే కమ్మ, కాపు, బీసీ ఈ మూడు వర్గాలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా బలంగా ఓట్లు వేశారు. వైసీపీకి అనుకూల వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా వైసీపీకి వేయలేదు. ఈవెన్ రెడ్డీస్ కూడా, రెడ్డీస్ కూడా మోర్ దాన్ 50% వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. అందుకే నెల్లూరు, కడప, కర్నూలు లాంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అన్నన్ని సీట్లు వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో కూడా టీడీపీకి అంత మెజారిటీ రావడానికి కారణం సొంత సామాజిక వర్గం కూడా వైసీపీకి ఓటు వేయాలా అంటే వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చలేదు. థ్యాంక్ యూ.